అందరికి మరొక్కసారి మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేస్తూ, మొదటగా ఈ సినిమా విజయం సాధించినందుకు మేమంతా చాలా ఆనందంగా ఉన్నాం. అందరు సాంకేతిక నిపుణులు, నటీనటులు అందరూ కూడా మంచి పేరు వచ్చింది. విజయంతో పాటు మా అందరికీ మంచి పేరు, గుర్తింపు, గౌరవం కూడా లభించింది. రామ్ గారు ఎప్పట్లాగే తనకున్న పాత్రని ఎంతో అందంగా పక్క సాటి నటుడితో కూడా పంచుకొని, విష్ణుతో పంచుకొని ఇద్దరు కలిసి సినిమా పోటాపోటీగా నువ్వా నేనా అన్నట్టు ఒక స్నేహంలో గొప్ప మాధుర్యాన్ని అనుభవించేలాగా, ప్రతి ప్రేక్షకులు అనుభవించేలాగా వాళ్ళ నటిని ఈరోజు వేణువుల్లో కొనియాడుతున్నారు. అట్లాగే అందరికంటే ఈ సినిమా ద్వారా ఎక్కువ పేరు సంపాదించుకుంది అందరికీ తెలుసు అనుపమ పరమేశ్వరన్ గారు. తను కూడా చాలా చక్కగా నటించి తన సొంత గొంతుకతో తను డబ్బింగ్ చెప్పుకొని మరొక్కసారి అందరి హృదయాలను దోచుకుంది. అట్లాగే దర్శకుల తన పనితీరు మరొక్కసారి అందరూ అభినందిస్తున్నారు. ముఖ్యంగా సంభాషణలు ఎంతో చక్కగా, అర్థవంతంగా, భావస్ఫూరకంగా సినిమాలో ఎంతుండాలో కేవలం ప్రాసల కోసం ప్రయాసపడకుండా ఆ సినిమాలో ఆ సన్నివేశంలో ఆ సందర్భంలో ఎలా అయితే మాటలు ఉండాలో అంతే చక్కగా తూకం వేసినట్టుగా రాసి ఈరోజు అందరి అభినందనలు అందుకుంటున్నారు. ఆయన కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. అట్లాగే సినిమా ఘన విజయాన్ని సాధించడానికి మరొక వెన్నెముక లాంటి పాత్ర పోషించింది దేవిశ్రీ ప్రసాద్ గారి సంగీతం. ఎంతో గొప్ప పాటలు అందించారు. అట్లాగే ఈ సినిమాని ఇంత అందంగా ప్రతి ప్రేక్షకుడికి ఒక పండగలాగా, ఒక పర్వదినంలాగా వాళ్ళ నయనానందకరంగా తీర్చిదిద్దిన మిత్రులు సమీర్ గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. మా అందరికీ అవకాశం ఇచ్చి, ఇంత మంచి సినిమాలో మా అందరికి అవకాశం ఇచ్చి మా ప్రతిభను మీరందరూ కూడా గుర్తించే విధంగా చేసిన నిర్మాత రవికిషోర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు మీ అందరికీ మళ్ళీ ఈ సినిమాని, ఇంకా నేను ముందే చెప్పాను ఆడియో విడుదల వేడుకలో చెప్పాను సినిమా ఘన విజయం సాధిస్తుందని చెప్పాను. విజయం సాధించింది, ఘన విజయం వైపుగా వేగంగా వెళుతుంది. దానికి మీ అందరి సహకారం మరొక్కసారి మేమందరూ అభ్యర్థిస్తూ అర్థిస్తూ మీ చంద్రబోస్. సినిమా రిలీజ్ అయ్యి ప్రేక్షకులు దీన్ని ఇంత పెద్ద విజయం చేసినందుకు అందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఒక మంచి సినిమా, డిఫరెంట్ సినిమా, రెగ్యులర్గా కాకుండా కొత్తగా ట్రై చేసిన సినిమా, పెద్ద హీరో అంటే రామ్ గారు లాంటి హీరోలు ఇలా డిఫరెంట్ కథలు ఎంచుకుని చేయటం అనేది చాలా చాలా మంచి తరుణం కింద భావిస్తున్నాను నేను. అలాంటి సినిమా విజయం సాధించినప్పుడు ఏమవుతుందంటే కొత్త కొత్త కాన్సెప్ట్స్ వస్తాయి, స్లోగా జనాల మైండ్ కూడా మారుతుందన్నమాట. మంచి సినిమాలు ఎప్పుడు ఆదరిస్తారని మరోసారి తెలుగు ఆడియన్స్ ప్రూవ్ చేశారండి. ఈ సక్సెస్ కంప్లీట్ మన తెలుగు ప్రేక్షకులదేనండి. ఇది అందరికీ ముందు చాలా 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 థ్యాంక్స్ అండి. ఇక ఈ సినిమాలో నాకు ఈ క్యారెక్టర్ వచ్చినప్పుడు నేను రెగ్యులర్గా కొంచెం నేను ముందు చేసిన సినిమాలన్నీ చిన్న చిన్న సినిమాలే, ఒకేసారి ఇంత పెద్ద సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు కిషోర్ గారికి ముందు చాలా థ్యాంక్స్. నాకు ఒకటే చెప్పారు చేసేటప్పుడు కూడా, ఏమి లేదు నీ క్యారెక్టర్ నువ్వు ఫీల్ అవ్వు, ఇది కొంచెం షెడ్యూల్డ్ క్యారెక్టర్, మెచ్యూర్డ్ క్యారెక్టర్ అని చెప్పారు. దానికి నాకు వస్తున్న అప్లాస్ చూస్తుంటే చాలా 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 హ్యాపీ అన్నమాట. టీం అందరితో కూడా ఎమోషనల్ కనెక్ట్ అయిపోయాను. ఇంకా అయిపోయింది, సినిమా రిలీజ్ అయిపోయింది, మంచి సక్సెస్ అయ్యింది, ఇది ఒక గుర్తు కింద ఉండిపోయింది. కానీ చిన్న ఎక్కడో చిన్న ఎమోషనల్గా అటాచ్ అయ్యాను కాబట్టి అందరితో చిన్న ఫీలింగ్ అన్నమాట. ఎనీవే నాకు చాలా హ్యాపీగా ఉందండి, టీం అందరూ కూడా చాలా హ్యాపీ. రవికిషోర్ గారు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ సినిమాలో నాకు చాలా 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 థ్యాంక్స్. ఇంకా కొత్త కొత్త సినిమాలు ఓన్లీ రామ్ గారినే పెట్టి కాకుండా మంచి మంచి అవకాశాలు కొత్త కొత్త వాళ్ళకి, టాలెంట్ ఉన్న వాళ్ళకి ఇచ్చి ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. చైతన్య గారు కంగ్రాట్స్ అండి, నిజంగా ఫస్ట్ సినిమాయే మీకు ఇంత మంచి సక్సెస్ జనం నుంచి వచ్చింది కాబట్టి వెరీ వెరీ హ్యాపీ. ఇంకా అనుపమ లావణ్య సూపర్ ఎరగదీశారు. అనుపమగా అయితే ఈ సినిమా తర్వాత ఫ్యాన్ అయిపోయానండి. బేసిక్గా నేను గమ్ముని అంత సినిమా చూసి ఎక్కడ అంత ఈజీగా యాడ్ అవను. అలాంటిది ఇంటర్వెల్ ఎపిసోడ్ రామ్ గారు చేసిన పర్ఫార్మెన్స్కి, క్లైమాక్స్లో అనుపమ గారి పర్ఫార్మెన్స్కి నిజంగా హార్ట్ఫుల్గా జెన్యున్గా ఏడ్చా. రెండు మూడు చోట్ల ఏడ్చి సిగ్గేసి కొంచెం అట్లని పక్కకు తిరిగి చూసా. సో పక్కన అందరూ కూడా ఏడ్చేస్తున్నారు సర్లే అని చెప్పి ఇంకా గుంపులు నేను ఓకే పర్లేదులే లైట్ తీసుకుని అలాగే ఏడ్చేసాను. అదే ఫీల్లో చూసేసానండి సినిమా, వెరీ వెరీ హ్యాపీ. ఇంకా మ్యూజిక్ సూపర్, అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారు ఎరగదీశారు. దానికి తగ్గట్టు సాంగ్స్ రాసిన చంద్రబోస్ గారు, శ్రీమణి గారు అద్భుతమైన లిరిక్స్ ఇచ్చారు. ఇంకా ఫైనల్గా మా సమీర్ రెడ్డి గారు, చూసినంతసేపు మేము షూటింగ్లో ఉన్నప్పుడు పెద్ద నాకు అంత ఏమో అని తెలియలేదు. నాకు ఓ పరిగెట్టిస్తున్నారు ఏంటో అనుకునేవాళ్ళం.
కానీ ఒకసారి స్క్రీన్ మీద ఆయన ఫోటోగ్రఫీ చూసినప్పుడు మాత్రం నిజంగా అద్భుతం అండి. నాకు పేరు పెట్టడం అదేంటో చాలా యాదృచ్ఛికం. అండ్ వన్ మోర్ ఇంకో యాదృచ్ఛికం ఏంటంటే విష్ణుతో నాది ఇది మూడో సినిమా. అది నాకు విష్ణుకి తప్ప ఎవరికి తెలియదు, మీకు కూడా తెలుస్తుందని అనుకుంటున్నాను నేను. అండ్ ఈ సినిమాలో వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. యూజువల్గా మనకి నార్మల్గా సినిమాలో పనిచేసి అయిపోయిన తర్వాత, సినిమా అయిపోయిన తర్వాత ఎవరికన్నా ఒక ఎమోషనల్ జర్నీ ఉంటుంది. కాకపోతే అది ఫ్రెండ్షిప్ బేస్డ్ సినిమా, ఫ్రెండ్షిప్ బేస్డ్ సినిమా అయితే ఆ ఎమోషన్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. సో ఆ బాండింగ్ బాగా గట్టిగా ఉంది మాకు, మా అందరికీ. అండ్ ఇట్స్ నాట్ ఈజీ అండి టు హ్యావ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ రోల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ ఇన్ ద ఫిల్మ్. అండ్ పోస్టర్ మీద మా ఫోటోలు రావడం కానీ, ఫస్ట్ లుక్లో మేము ఉండడం కానీ అది చూస్తేనే చాలా ఎక్సైట్ అయ్యాము. రామ్ గారు అండ్ శ్రీ విష్ణు లాంటి యాక్టర్స్ ఉన్న తర్వాత కూడా మమ్మల్ని పోస్టర్ మీద పెట్టడం అనేది చాలా రియల్లీ అప్రిషియబుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్ శ్రావంతి రవికిషోర్ గారు, దట్స్ రియల్లీ వర్త్ టాకింగ్ అండి. నేను రిలీజ్ రోజు థియేటర్కి వెళ్ళి, థియేటర్ 3 థియేటర్స్ వెళ్ళాం మేము. వెళ్తే మనం రాసుకున్నప్పుడు కొన్ని ఎలా కనెక్ట్ అవుతారో అని అనుకునే ప్రతిదీ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా దే ఎంజాయ్డ్ ఎ లాట్. అసలు బెస్ట్ సీన్ ప్రపోజల్ సీన్ ఫస్ట్ హాఫ్లో, అది రాయడానికి నాకు 4 రోజులు పట్టింది. అంటే ఒక ఫ్రెష్ సీన్ని జనాలు మనకంటే ఎక్కువగా యాక్సెప్ట్ చేస్తారో, మనకంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తారో నాకు థియేటర్లో చూసినప్పుడు అర్థమైంది. అంటే ఆ ప్రపోజల్ చేస్తుంటే లేడీస్ నా ముందు 45 ఇయర్స్ 50 ఇయర్స్ పెద్దలు ఉన్నారు, దే ఆర్ ఆల్సో ఎంజాయింగ్. అంటే ఒక ఫ్రెష్ సీన్ని విజువలైజ్ ఎంజాయ్ చేయడం చూశాను నేను. ఇంకోటి ఎమోషనల్గా ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడే డైలాగ్ వచ్చిన ప్రతిసారి యూత్ అందరూ క్లాప్స్ విజిల్స్ కొడుతున్నారు. ఒక యాక్షన్ సీక్వెన్స్ లేదా ఒక ఏదైనా మాస్ వచ్చి విజిల్ కొట్టడం మామూలుగా చూస్తాం, బట్ ఒక ఫ్రెండ్ గురించి, ఒక ఫ్రెండ్ డైలాగ్ మాట్లాడేటప్పుడు విజిల్ కొట్టడం నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అసలు. సో అనుపమ క్యారెక్టర్కి అయితే చాలామంది అమ్మాయిలు కనెక్ట్ అయ్యారు ముందే నేను చెప్పినట్టు. అంటే మీరు ఇప్పుడు థియేటర్లో ఎలాగైతే ఫీల్ అయ్యి కళ్ళలో నీళ్ళు వచ్చిందో, అండ్ ఐమ్ వాచింగ్ మిక్సింగ్లో చూస్తున్నప్పుడు అదే కన్నీళ్ళు నా కళ్ళు కూడా వచ్చాయి. నాకు ఎంత నవ్వించినా అక్కడక్కడ ఏడిపించడం చాలా ఇష్టం, ఎందుకంటే అప్పుడే ఒక ఫుల్ఫిల్నెస్ ఉంటుంది ఒక రైటర్గా. తర్వాత సెకండ్ హాఫ్ లావణ్య అండ్ కానుక క్యారెక్టర్స్ వాళ్ళు చేసిన, అసలు వాళ్ళ క్యారెక్టర్స్ని థియేటర్లో ప్రతి డైలాగ్కి దే ఆర్ ఎంజాయింగ్. సో అండ్ ప్రియదర్శి, కిరీటి, కౌశిక్, ఎవ్రీవన్ డన్ గుడ్ జాబ్. మా వాసు ముందు చెప్పినట్టే విష్ణు కాదు, వాసు. సో చాలా హ్యాపీగా ఉంది. ఇంకొక విషయం అండి, నేను 10th చదివేటప్పుడు నేను నా ఫ్రెండ్ రిజల్ట్స్ వచ్చాయి, ఎగ్జామ్ 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి. సో పేపర్ కొనడానికి మా ఇంటి నుంచి మేము నడుచుకుంటూ వెళ్తే కోనేరు దగ్గర పేపర్ దొరుకుతుంది అనమాట. అంటే నడుచుకుంటూ వెళ్తున్నాం, వెళ్ళి పేపర్ కొని రిజల్ట్స్ చూడాలి మనం ఏంటి అనేది. వెళ్తుంటే కరెక్ట్గా దారి మధ్యలో పైన ఆస్థాన మండపం ఉంటుంది, మీకు అందరికి తిరుమల తెలిసే ఉంటుంది. అక్కడి నుంచి మోహన్ అని నా ఇంకో ఫ్రెండ్ వచ్చి, రే రిజల్ట్స్ చూసేసాను రా, కిషోర్ నువ్వు 1st క్లాసు, పీవీ నువ్వు ఫెయిల్ అన్నాడు నా పక్కన ఫ్రెండ్ని. అనగానే ఇంకా అక్కడ దాకా కూడా వెళ్ళలేదు వీడు, వెంటనే కళ్ళలో నీళ్ళు వచ్చేసిన ఆడికి ఫెయిల్ మనం అంటే, నేను ఇంటికి వెళ్తాను రా ఇంటికి వెళ్తాను అంటే వద్దు రారా మనం వెళ్దాం. అక్కడ దాకా వెళ్ళి పేపర్ కొన్ని చూసాము, వాడు 1st క్లాస్లో పాస్ అయ్యాడు. అంటే ఒక్క నెంబర్ తేడాతో వాడు ఎవడో ఇచ్చిన ఇన్ఫర్మేషన్కి వాడు ఏడ్చింది నేను చూశాను. సో దగ్గరికి వెళ్ళి చూసేది నిజం, దగ్గరికి వెళ్ళాక జరిగేది నిజం. సో థియేటర్కి వెళ్ళండి, డెఫినెట్గా మీరు అందరూ సినిమాని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ట్రస్ట్ మై వర్డ్స్. థ్యాంక్ యూ టు ఆల్. ప్రతి టెక్నీషియన్కి థ్యాంక్స్ చెప్పాలి ఫర్ గివింగ్ ద బెస్ట్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ మేకింగ్ దిస్ మూవీ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ ఫర్ అస్ యాజ్ వెల్. అండ్ యాజ్ ఐ కెన్ సీ ట్విట్టర్లో, ఐ మీన్ ఎవ్రీ వన్ ఈస్ గివింగ్ మీ దిస్ రెస్పాన్స్ దట్ దే ఆర్ ఇమోషనలీ కనెక్టింగ్ విత్ దిస్ ఫిల్మ్ అండ్ విచ్ ఈస్ అ బిగ్ అచీవ్మెంట్ ఫర్ అ ఫిల్మ్ మేకర్ అండ్ యాక్టర్స్. And especially Anupama and Ram have done really, really well, and Vishnu as well, and every actor in this film. So I would like to thank everyone for making me a part of this film, Ravi Kishore sir, Krishna Chaitanya, and my director. So that's a short and sweet thanks speech for all of you. Thank you so much. So chala maatladesaru Vishnu, what amma, what is this amma? Indaka cheppadu cinema gurinchi edo ala feel ayyadu anukunnanu gaani meeru entha feel ayyadani expect cheyaledu. ముందుగా అందరికీ థ్యాంక్స్ అండి సినిమాని ఎంత ఎంత బాగా ఆదరిస్తున్నందుకు. ఎందుకంటే మేము ఫస్ట్ సినిమా చేసినప్పుడు కూడా మొత్తం యూత్ బేస్డ్ అలా అనుకున్నాం, ఎందుకంటే వెరీ యంగ్ పీపుల్, యంగ్ ఎమోషన్స్ అండి. కాలేజ్లు కానీ కొంచెం 4 ఇయర్స్ తర్వాత ఫ్రెండ్స్ కనెక్ట్ అయ్యేది, లవ్ కానీ ఫ్రెండ్షిప్ కానీ ఓన్లీ ఫర్ ఎక్కువ యూత్ కనెక్ట్ అవుతారు అలా అనుకున్నాం. సో యూతే కాకుండా అసలు బేసిక్లీ ఫ్యామిలీస్ ఎంత బాగా కనెక్ట్ అవుతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నిన్న కూడా షో వేసినప్పుడు మెయిన్లీ ఫర్ ఫ్యామిలీస్ అనమాట.
జనరల్లీ ఎక్కువ ఈ కామెడీ సినిమాలు అన్నీ చేస్తున్నప్పుడు యూ రియలైజ్ అంటే సినిమా చూస్తున్నప్పుడే మనకు అర్థమైపోద్ది, నవ్వుతూ ఉంటారు, యూనో దే రియాక్ట్ టు ఇట్. కానీ ఈ సినిమాకి మాత్రం నేను నా సినిమా అయినా సరే నాకు చూసుకుంటే నా కళ్ళం నీళ్ళు వచ్చినాయి. నాకు విష్ణు చెప్పినట్టు నాకు ఏడుపు వస్తుందని కొంచెం ఎంబారసింగ్గా ఫీల్ అవుతాం మన సినిమాకి, కానీ చూస్తే అందరు రో రో అందరూ కళ్ళు చూసుకుంటున్నారు. అండ్ లైక్ ఐ సెడ్ యా, కామెడీ సినిమాలు అంటే అప్పటికప్పుడు రియాక్షన్ తెలిసిపోద్ది. ఇలాంటి సినిమాలు ఏంటంటే ఎమోషన్ సైలెంట్గా చూస్తూ ఉంటారు కాబట్టి యూ డోంట్ అండర్స్టాండ్ వాట్ ది రియాక్షన్ ఇస్. కానీ పర్సనల్ కనెక్ట్ అనేది ఇంకా మామూలు నవ్వటం కన్నా ఏడిస్తే ఇంకా పర్సనల్ కనెక్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో సినిమాలో డైలాగ్ కూడా ఉంది కదా, ఏ ఎమోషన్ యాక్ట్ చేయగలుగుతాం కానీ ఎరవటం మాత్రం యాక్ట్ చేయలేం. అంటే సినిమా బాగా ఎంతో నచ్చితే కానీ ఆ సినిమా చూసి యాడ్ అవ్వరు. సో అంత బాగా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నిన్న షో అయిపోయిన తర్వాత కూడా సో అందరికీ నచ్చిందా లేదా అనే డౌట్లలో చూస్తూ ఉన్నాను, ఎవరు నవ్వట్లేదు, ఓకే చిన్న ఎమోషనల్ ఫిల్మ్ సైలెంట్గా ఉన్నారని. సో షో అయిపోయిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక 3 పేజీలు రివ్యూ ఇచ్చారు నాకు, యూనో హౌ మచ్ దే లవ్ ద ఫిల్మ్ అండ్ వాట్ ఆస్పెక్ట్స్ దే కనెక్టెడ్ టు, సీన్ బై సీన్, డైలాగ్ బై డైలాగ్ చెప్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రపోజల్ సీన్ అన్నట్టు కిషోర్, సో బేసిక్లీ ఓన్లీ యూత్ కనెక్ట్ అవుతారు అనుకున్నా కానీ ఫ్యామిలీస్ కూడా ఆ ప్రపోజల్ సీన్ గురించి ఎంత చక్కగా ఉందమ్మా, యూనో ఒక క్లీన్ న్యూ సర్టిఫికేట్ సినిమా లాగానే, యూనో ద వే దే ఫెల్ట్ ఇట్, నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను కానీ ద వే దే ఫెల్ట్ ఇట్ ఇస్ లైక్ వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్తో కనెక్ట్ చేసుకున్నారంటేనే ఐ థాట్ ఇట్ వాస్ అ హ్యూజ్ అచీవ్మెంట్ ఫర్ అస్. అండ్ మొత్తం ఇప్పుడు అందరి గురించి చెప్పాలని మళ్ళీ ప్రతి ఫంక్షన్లో చెప్పినట్టే అవుద్ది, బట్ ఐ థింక్ ఉన్నదొకటే జిందగీ ఇట్స్ అ ఫిల్మ్ దట్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ క్లోజ్ టు మై హార్ట్. అండ్ ఇలాంటి సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి నా పర్సనల్గా చాలా 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 థ్యాంక్స్. దిస్ ఫిల్మ్ సినిమా ముందలే నేను చెప్పాను, సక్సెస్ ఇస్ జస్ట్ లైక్ అ బోనస్. సో మంచి బోనస్ వచ్చిందని ఫీల్ అవుతున్నాను, బట్ మోర్ దెన్ దాట్ ద కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఐ గాట్, ఐ విల్ నెవర్ ఫర్గెట్ దిస్ ఫిల్మ్ ఇన్ మై లైఫ్. అండ్ వర్క్ చేసిన ప్రతి ఆర్టిస్టులు కానీ అందరూ లైక్ ఐ సెడ్ పేర్లతో కాకుండా క్యారెక్టర్ నేమ్స్తో పిలుస్తున్నారు. సో ది కైండ్ ఆఫ్ కనెక్ట్ వాజ్ లైక్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగా ఎక్కువ ఉంది. అండ్ కలెక్షన్స్ అన్నీ కూడా ఇప్పుడు ప్రొడ్యూసర్ తరఫున ప్రొడ్యూసర్స్ మాట్లాడరు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. సినిమా చేసేటప్పుడు యాజ్ అన్ యాక్టర్గా కూడా సాటిస్ఫాక్షన్, సినిమా రిలీజ్ అయ్యాక యాజ్ ప్రొడ్యూసర్గా కూడా ఐమ్ గెటింగ్ అ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. సో ఐమ్ రియలీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్.